నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే పుచ్చకాయ తొక్కలతో పచ్చడి పుచ్చకాయతో పచ్చడి అనగానే అందరికీ చాలా సందేహాలు వస్తుంటాయి కానీ అలాంటి సందేహాలు ఏమీ అవసరం లేదండి పచ్చడి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే మనం పుచ్చకాయ తొక్కని తీసుకున్నాము అందులో రెడ్గా ఉండే పార్ట్ ఏమీ లేకుండా నీట్గా తీసి పెట్టుకోవాలి పెట్టుకున్నాక దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలు చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకొని మనం ఇప్పుడు చట్నీ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి పల్లీలని మనం దోరగా వేయించుకోవాలి తర్వాత మన ఒక స్పూను ధనియాలు వే ధనియాలు ధనియాలతో పాటు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని మూడింటిని కలిపి ఒక నిమిషం పాటు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి సుమారుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అవి వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయాలి మూడు నాలుగు నిమిషాల పాటు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే మీకు పక్కనే బెల్ సింబల్ వస్తుంది బెల్ క్లిక్ చేస్తే అందులో మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ క్లిక్ చేస్తే నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది పుచ్చకాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఐదారు పచ్చిమిర్చి మీ స్పైసెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు టమాటాను నేను కట్ చేసి వేసుకుంటున్నాను వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ముక్కలు అలా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసి కాస్త ముక్కల్ని చల్లారనిద్దాం అలాగే పుచ్చకాయ పుచ్చకాయ ముక్కలు చల్లారాక ముందుగా మనం పల్లీలు మిశ్రమాన్ని మెత్తగా పట్టుకోవాలి అందులోకి అలాగే చల్లారిన పుచ్చకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకున్నాక వెల్లుల్లి వేయాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్లే మరీ మెత్తగా పట్టొద్దండి రోట్లో వేసి రుబ్బుకున్న మాదిరి పట్టుకుంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ రెడీ అయ్యాక మనం ఇప్పుడు పో పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా ఇంగువ అలాగే ఒక ఎండుమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై అయ్యాక మనం చట్నీలో వేసి కలుపుకుంటే మన రెసిపీ రెడీ అయినట్లే ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ బాయ్ బాయ్